పొగమంచు కారణంగా కారణంగా పడ్డటువంటి ఒక యువకుడి గురించి చెప్పి సమాజంలో వచ్చినటువంటి పొగమంచు గురించి కూడా చెప్తాను నేను సెలవులో సరదాగా కారులో వెళ్దాం అనుకుని కొందరు మిత్రులు ప్లాన్ చేసుకున్నారు ఇది ఈరోజు వచ్చినటువంటి న్యూస్ అంటే నిన్న జరిగింది పొగ మంచు కారణంగా నిన్న అంటే క్రిస్మస్ రోజు జరిగింది పొగ మంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఓ కారు చెరువులోకి దూసుకుపోయింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ రోజు వాళ్ళు ఏం చేశారంటే ఉదయం ఎర్లీ మార్నింగు బయలుదేరారనమాట ఇక్కడ నుంచి ఏపీలోని అనకాపల్లి జిల్లా దేవరంపల్లి మండలం మామిడిపల్లికి చెందిన గుణశేఖర్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఈయన మృతి చెందింది వైజాగ్ భీమిలికి చెందినటువంటి కె సాగరు రఘుపతి చిత్తూరు జిల్లా చెందినటువంటి నగరానికి చెందినటువంటి పూజిత తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సింగవరానికి చెందినటువంటి మోహన్ స్నేహితులు వీరంతా హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు వరుసగా సెలవులు ఉండడంతో వికారాబాద్కు వెళ్ళి రోజంతా గడుపుదామనుకున్నారు సరదాగా ఉంటుందని భావించి ముందస్తు ప్రణాళిక వేసుకొని అదేవిధంగా ఆదివారం రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకు మోహన్ కారులో బయలుదేరారు ఆదివారం ఆదివారం అంటే ఇప్పుడు రోజు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదు వచ్చేసి మనకి సోమవారం సో బయలుదేరితే ఇది అంటే జరిగింది ఇది ఇరవై నాలుగో తారీఖు జరిగినట్టు ఈ విక్రమస్ సమీపంలో రాగానే విపరీతంగా మంచు కురుస్తుండటంతో రోడ్డు కనిపించలేదు శివారెడ్డిపేట సమీపంలో తెల్లవారుజామున ఐదున్నరకు పక్కనే ఉన్న చిన్న శివసాగర్ అనే చెరువులోకి ఇది కారు దూసుకుపోయింది డ్రైవింగ్ చేస్తున్న మోహన్ పూజిత రఘుపతి సాగర్ అతి కష్టం మీద కారులోంచి బయటపడి ఒడుగు చేరుకున్నారు గుణశేఖర్ నీట మునిగి ప్రమాద ఘటన తెలిసి ఆ వైపు వెళ్లే వాహనదారులు తమ వాహనాలను ఆపి చోద్యం చూశారే తప్ప ఆపదలున్న వారిని ఆదుకునే ప్రయత్నం ఎవ్వరూ చేయలేదు తమ స్నేహితుడు గుణశేఖర్ను రక్షించాలంటూ వీళ్ళు ఎంత ఆర్తనాద్యాలు చేసినటువంటి వాళ్ళందరూ ఏమి పట్టినట్టు చూస్తూ ఉండిపోయారు గుణశేఖర్ తనను కాపాడాలంటూ వేడుకుంటున్న వీడియో ఒడ్డున ఉండి వీడియో తీసేవారి కెమెరాల్లో రికార్డ్ అయింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కాగా అప్పటిదాకా తమతో పాటే ఉన్నటువంటి సరదాగా గడిపినటువంటి స్నేహితుడు గుణశేఖర్ చెరువులో గల్లంతి మృత్యు ఓడికి చేరడంతో మిత్రుల్లో మోహన్ కన్నీరు మిన్నూరుగా వెలిపించాడు ఇది పలువురు గుండెలను పిండేసింది కాగా ఘటనా స్థలానికి పోలీసులు వచ్చి గుణశేఖర్ మృతదేహాన్ని గజగీతాలతో బయటకు దీంచారు మృతదేహాన్ని వికారాబాద్ మార్చురికి తరలించారు అంతకుముందు హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తున్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఘటనా స్థలాన్ని వద్ద ఆగి ప్రమాద విషయాలు తెలుసుకున్నారు తర్వాత గల్లంతని యువకుడి ఆచూకీ కనుక్కునేందుకు గజగీతాలతో గాలింపు ముమ్మరం చేయాలని పోలీసులను ఆదేశించారు అంతకుముందు సరే మొత్తానికి మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఏం జరిగినా కూడా రోడ్ మీద ఒక ప్రమాదం జరిగింది అందరూ చాగుతారు ఇంకా ఉల్టా గాలి రాకుండా చేస్తారు అందరి మీద కమ్ముకొని ఏదో పని ఉన్నట్టు అర్జెంటుగా సో అక్కడ ఫేస్బుక్లో ఫోటోలు తీయించుకుంటారు సెల్ఫీలు దిగుతారు ఆ తర్వాత వీడియోలు తీసుకుంటారు పక్క వాళ్ళకి చెప్తారు ఉత్సాహంగా ఇంటి వాళ్ళు దగ్గర దగ్గర ఉంటే పిలిపించి చూపిస్తారు ఒక చేయి కాలిరిగిపోయింది వాడిది చెయ్యి ఇరిగిపోయింది వాడిది అని అని చెప్పేసి ఒక రాక్షసానందం పొందుతారు తప్ప మరి ఆ ఘటనా స్థలంలో ఉన్నటువంటి వ్యక్తికి అప్పుడు ఆ ఆక్సిజన్ అందదేమో మనం పక్కకు నిలబడి గుమ్మగుడితే ప్రాబ్లం అవుతుందేమో పక్కకి పక్కకు జరిగిపోదామనే స్పృహ కానీ కామన్ సెన్స్ కానీ ఉండదు అట్లాగే ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఏం కనబడింది అంటే ఆ దృశ్యంలో ఉన్నటువంటి క్రుయాలిటీ అదేంటనేది వాళ్ళు పాలు పంచుకుంటారు తప్ప దాంట్లోకి వెళ్ళి మనం ఏమన్నా సెటిల్ చేద్దామా ఆ ప్రాబ్లమ్ని అనేది పొరపాటున కూడా జనాల్లో కనబడటం అంటే ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం జరిగితే ఆ జరిగిన దాంట్లో ఏదన్నా మనము సాయం చేయడానికి ప్రయత్నం చేయాలో తప్ప ఉత్తా సరదాగా వెళ్ళేసి చూసేసి వచ్చేటువంటి పరిస్థితి సో ఇది మానవుల్లో తగ్గిపోతున్నటువంటి మానవత్వానికి ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆత్మీయత తగ్గిపోవడానికి కారణం అంటే ఎవరు మనకెందుకు అనేటువంటి దాంట్లో వెళ్ళిపోతున్నారు నీటిలో మునిగిపోతున్నాడు ఎవరన్నా నిజంగా ఈత వస్తే దుంకి కాపాడొచ్చే అవకాశం ఉంది కనీసం ఫోన్ చేసి ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది వీళ్ళు కంగారులో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు కేకలు పెడుతూ ఉన్నారు ఆ టైంలో కొంచెం స్పందించి కొంచెం ముందు స్పందిస్తే అతను ప్రాణం కాపాడొచ్చేమో నీట కొంచెం నీళ్ళు మునిగినా ఆయన మింగిపోయినా కూడా కొన్ని మళ్ళీ బయటకు తప్పించి ఏదన్నా నోటితోటి ఏమైనా సంథింగ్ ఊదో చేతితో బతికిచ్చేటువంటి అవకాశం ఉంది అనేది పొరపాటు కూడా జనాలు ఆలోచించట్ల అలా చోద్యం చూసి నిలబడతారు పోనీ చూడకుండా వెళ్ళిపోతారా అంటే నిలబడతారు ఖచ్చితంగా బండి ఆపుతారు నిలబడతారు గోడలు కనబడకపోతే గోడలు ఎక్కి మరీ ఏమన్నా పక్కకేమన్నా కలవట్ లాంటిది అడ్డ అడ్డం ఏమన్నా రైలింగ్ లాంటిది ఉంటే ఆ రైలింగ్ మీద కూడా ఇవ్వబడి ఫోటోలు తీయడం వీడియోలు తీయడం సెల్ఫీలు తీయడం ఇంటి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పడం ఇక్కడ ఏదో జరుగుతుందని అది వినోదంగా భావిస్తారు తప్ప దాంట్లో వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తెరిగి తోటి సమాజంలోనేటువంటి వ్యక్తులుగా లేదా తోటి మనుషులుగా మానవత్వ దృక్పథంతో స్పందించడం మాత్రం పొరపాటున కూడా చేయడం లేదు అట్లా స్పందించే వాళ్ళు ఎవరో పాయింట్ వన్ పర్సెంట్ లేదా వన్ పర్సెంట్ అనుకుందాం పోనీ చాలామంది ఉంటే వన్ పర్సెంట్ అనుకుందాం నాకు తెలిసి అయితే పాయింట్ వన్ పర్సెంటే ఉన్నారు స్పందించే వాళ్ళు మిగతా వాళ్ళందరూ చోద్యం చూడడమే ఇది చాలా దగ్గర జరుగుతుంది ఒక దగ్గర మెడ్డీ మిడ్డీలో ఒక అమ్మాయి పడిపోయింది ఆ మిడ్డీని గమనిస్తున్నారు మా మిడ్డిలో దాటి దాటినటువంటి కనబడుతున్న చెడ్డీని గమనిస్తున్నారు తప్ప ఆమెను లేపే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు తారనాక దగ్గర ఓ దగ్గర ఒకసారి సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఆమె మధ్య మన ఆ మధ్య అల్వాల్ దగ్గరలో ఆ ప్రాంతం ఆ ప్రాంతం అల్వాల్ ప్రాంతం అటువైపు ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే ఒక అమ్మాయిని తల్లి నీ ఏదో అన్నదని చెప్పి ఒక యువకుడు నగ్నంగా ఊరేగించే ప్రయత్నం చేశాడు సో అప్పుడు కూడా అందరూ పలువురు వీడియోలు తీసేసి ఆమె నగ్నదేహాన్ని తమ వీడియోలో బంధించుకున్నారు తప్ప అక్కడ జరుగుతున్న గోరకల్ని ఆపే ప్రయత్నం ఎవరూ చేయాలి అంటే ఎలా అయిపోతుంది సమాజం అంటే ఇప్పుడు అక్కడ ఆమె జరిగిన అవమానం కన్నా కూడా అక్కడ వాళ్ళ వీడియోల్లో ఆమె శరీరం అందులోకి వెళ్ళిపోయింది అన్న బాధనే ఆమెకు ఎక్కువ బాధిస్తుంది సో వాళ్ళకి ఇంకెటువంటి శిక్షలు కూడా లేవు వాళ్ళు ఎవరి దాని ఫోన్ తీసేసుకొని ఆమె న్యూడ్ బాడీ నన్ను రికార్డ్ చేసుకొని నగ్న దేహాన్ని వాళ్ళ దాంట్లో బంధించుకొని తర్వాత ఆ కామంగా చూసుకొని ఆనందపడేటువంటి రాక్షస కలిలోకి మనం వెళ్ళిపోయాం సో చూడండి అమ్మాయిగా బయటపడితే కనీసం ఎవరైనా కప్పే ప్రయత్నం చేయకుండా లాస్ట్కి ఎవరు ఒక బట్ట తీసుకొచ్చి కప్పారు లాస్ట్లో సో ఆ స్పందించిన వాళ్ళకు ఆఫ్ సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎవరైనా దెబ్బ తగిలితే అది లేకుండా రక్తం గారితే చూసి వినోదంగా అబ్బా ఇంత గారిందా చూడు ఇంత కారింది నేను ఫోటో తీస్తున్నా చూడు సెల్ఫీ ఆండను తప్ప వాళ్ళకి వెళ్ళి ఓ బట్టడము వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయడము లేకపోతే తమ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇవ్వడము ఆ మధ్య ఇంకెవరో పొడుస్తుంటే కూడా రోడ్ నడి రోడ్ మీద పొడుస్తుంటే ఆపే ప్రయత్నం చేస్తే ఆపుకోవచ్చు ఒక అమ్మాయిని పొడిచి చంపేశాడు కథను సో అది మత మార్పిడికింది అది ఏమైందంటే ఇది ఇతరు ఇతను ఒక మతము అమ్మాయి ఒక మతము తను ప్రేమను ఆక్సెప్ట్ చేయట్లేదని మైనర్ బాలికను అని పొడిచంపాడు అప్పట్లో వచ్చింది అక్కడ కూడా రోడ్డు మీద జనాలు అలా చూస్తున్నారు తప్ప పట్టుకుంటే మళ్ళీ వాళ్ళని పొడుస్తారని మన భయంతో ఎవడు బాడున్నాడు సరే అక్కడంటే ప్రాణ భయం అనుకుందాం సరే కాపాడేటువంటి పరిస్థితి నీళ్ళలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడడానికి ఏంటి అసలు పొరపాటున కూడా బట్టలు దడుస్తాయి లేని పని కేసులో ఇరుక్కుంటాం మన పనిలా అయిపోతాయి మనం ప్రయాణం మళ్ళీ అట్లన్నీ ఆగా కూడా చూడకుండా ఉండరు అక్కడ ఉండి అక్కడ చచ్చిపోయేదాకా చూసి ఆ చచ్చిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని పోలీసులు కూడా చూస్తుంటే అవన్నీ కూడా అన్ని సెల్ఫీలు తీసుకొని హ్యాపీగా అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఒకవేళ ఇక్కడ జనం బాగున్నారు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని తరుముతే తప్ప అప్పటిదాకా అలాగ వినోదం చూస్తూ ఉంటారు అంటే వీళ్ళకి ఇది వినోదం అనమాట అదే ప్లేస్లో వాళ్ళు ఎలా ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి మాత్రం ఆలోచించుకోరు ఇది ఇవాళ కనుమరుగైపోతున్నటువంటి మానవ మృగం యొక్క ఆలోచన విధానం సో ఇది మారి దాకా వస్తే కానీ తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి జనాలకి కాంక్రీట్ జంగిల్లు మరి సొంత తల్లిదండ్రులను కూడా పట్టించుకొని పరిస్థితుల్లో సొంత బంధువులను కూడా పట్టించుకొని పరిస్థితుల్లో ఏ బంధువు ఎవరిని పట్టించుకొని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ మానవ మృగాల ఆలోచన విధానం ఎప్పుడు మారుతుందో అప్పుడే ఈ జనాలు బాగుపడతారు అప్పటిదాకా ఇట్లాంటి గోరకలు సంభవిస్తూనే ఉంటాయి కరోనా లాంటివి వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇది శాపం కాదు ఇది మానవ జన్మం యొక్క పాపం అంతే పాపం పేరుకుపోతూ ఉంది దాని ప్రక్షకలనకు భగవంతుడు ఏదో ఒక రూపంలో కరోనాను తీసుకొస్తూనే ఉంటాడు సో చివరిలో చెప్పేది ఏంటంటే మానవత్వం పెంపొందించుకోండి ఎక్కడైనా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు అది వినోదంగా కాకుండా సహాయం చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మీ యొక్క ఔన్నత్యం పెరుగుతుంది మనసుకు తృప్తి కలుగుతుంది ఈ మానవ జన్మకు కేవలం మన వరకే స్వార్థం చూసుకోకుండా నిస్వార్థంగా కూడా అవతల వాళ్ళకి సహాయం చేసేటువంటి దృక్పథాన్ని ఏర్పరచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాన్ని ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేరు నమస్తే జై హింద్